గుంటూరు జిల్లా రేపల్లె ప్రధాన మురుగు కాలువ న్యూ కోర్స్ ఆధునీకరణ పనుల్లో భారీ అవినీతి చోటు చేసుకుంది. లక్షలాది రూపాయల విలువైన ప్రజాధనాన్ని అవినీతి పరులతో కలిసి అధికారులు పంచుకున్నారు. నగరం మండలంలోని న్యూ కోస్ట్ డ్రైన్లో పూడికలు తీయగా వచ్చిన మట్టిని డ్రైనేజ్ శాఖ టెండర్ల ద్వారా 35 లక్షల రూపాయలకు అమ్మకాలు జరిపింది. మధ్యలో వంతెన ఉందనే నెపంతో మరో 50 లక్షలు విలువైన మట్టికి టెండర్లు ప్రకటించలేదు. కానీ కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై ఆ మట్టిని పెద్ద మొత్తానికి అమ్ముకున్నారు. అడ్డుగోలు తరలింపుతో వంతెనకు ప్రమాదం ఏర్పడుతోందని స్థానికులు ఫిర్యాదు చేసినా అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదు. అధికారులకు మామూళ్లు ఇచ్చి మట్టిని తరలించుకుపోయిన కాంట్రాక్టర్లు కొంత భాగానికి మాత్రం అధికారుల చేయి తడపలేదు. దీంతో నిబంధనల పేరు చెప్పి తరలింపును అధికారులు ఆపేయడంతో అసలు విషయం బయటపడింది. అధికారుల కక్కుర్తితో డ్రైనేజీ శాఖకు 1 కోటి వరకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఇప్పుడు మళ్లీ అధికార పార్టీ నేతల అండదండలతో ఎటువంటి టెండర్లు లేకుండా మట్టి తరలింపు జరుగుతోంది. పోలీసులు, ఉన్నతాధికారులు ఇకనైనా స్పందించి మట్టి తరలింపును వెంటనే అడ్డుకొని వంతెనను కాపాడాలని స్థానికులు వేడుకుంటున్నారు.